నమస్కారం అండి ఆసరా పెన్షన్ల సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ప్రభుత్వం నుంచి సో వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి ఇంకా వినో లైక్ చేసిన తప్పితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వీట్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి అలాగే వినో తోటి మిత్రులందరికీ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ టెలిగ్రామ్లో షేర్ చేయండి వారికి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు వివరాలకు వెళ్ళిపోదాం పక్కదారండి అంటే ఆసర డబ్బులైతే కాజేస్తున్నారు దళారులు ఇక మరణించిన వారి పుస్తకాలను దగ్గర పెట్టుకొని దందా చేస్తున్నారు ఇక పోస్టల్ కావచ్చు మున్సిపల్ ఉద్యోగులతో కుమ్మక్కైన దళారులు ఇటీవల ఓ దళారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా జరిగిందండి ఆ క్రమంలో మరి ఇద్దరు ప్రజాప్రతినిధులే చేయు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఏ విధంగా దందా చేస్తున్నారు మరి పెన్షన్ అయితే ఏ విధంగా కా చేస్తున్నారో చూసినట్లయితే పెన్షన్ దబ్బిదలకు ప్రభుత్వం అయితే ఇచ్చిన వెసులుబాటు కొందరికి కాసులు కురిపిస్తుంది ఏదైతే మనకు వేలిమిద్రలు పడిన వారు ఉంటారు కదా వారితో పాటు లెప్రసీ బాధితులు వీరిలో చనిపోయిన వారికి వలస వెళ్ళిన వారికి చెందిన పింఛన్లు ఇతర జేబుల్లోకి వెళ్తున్నాయండి సో వేలు నిద్ర పడిన వారికి మరి లెప్రసీ ఏదైతే బాధలు ఉన్నారో వారికి అయితే మరి పో పోస్టల్ ఉద్యోగి కావచ్చు మున్సిపల్ ఉద్యోగి కలిసి వెళ్ళి నేరుగా పింఛన్ అయితే అందజేస్తారు సో ఇదే కొందరు ధరలు ప్రజాప్రతినిధులు వరంగా మారింది ఎందుకంటే వీరుమిత్ర పడకపోయినా కానీ డైరెక్ట్ ఇస్తున్నారు కాబట్టి సో ఇలా పడిన వారిని వారి కారణాలతో మరణించారని చెప్పేసి మరణించిన వారి పింఛన్ పుస్తకాలు ధరలు తమ దగ్గర పెట్టుకొని పోస్టుల ఉద్యోగితో కుమ్మక్కై ఆసరా డబ్బులను అయితే కాజేస్తున్నారు ఈ తత్వం అంతా మరి ఎక్కువ నల్గొండ పాదబస్తులైతే కనబడింది కనబడిందంటే ఒకటి వెలుగు చూడడం అయితే జరిగింది ఇక పింఛనుదారులకు సంబంధించి మాయమాటలు చెప్తున్నారు ఏదైతే వృద్ధులు దివ్యాంగులు వితంతులు గీత కార్మికులు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ అందజేస్తుంది లబ్ధిదారులందరికీ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా బయోమెట్రిక్ తీసుకొని మరి పింఛని ఇస్తుంది కాగా కొందరు అయితే లబ్ధిదారులు వెళ్ళి ఏదైతే అరిగిపో వేలు అయితే అరిగిపోవడం లెప్లసి బాధితులు వేలు సరిగా ఉండకపోవడంతో ప్రభుత్వం అనుమతి సంబంధ పోస్టల్ ఉద్యోగి కావచ్చు మున్సిపల్ మరి ఉద్యోగులకు అయితే ఉన్నాయో వారికి అయితే మరి వరంగైతే ఉంటుందండి సో వారికి ప్రభుత్వం నుంచి వీరి కోసం చేస్తే వీళ్ళేమో మరో ఒక తతంగానికి ఏదైతే ఆసరా పెన్షన్ డబ్బులు కాసేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మరి దీంతో పాటు ఏదైతే మరి కొత్తగా ఆసరా పెన్షన్ కావచ్చు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అధికారుల చుట్టూ ఆ అధికారుల చుట్టూ మరి అడిగినప్పుడు ఒక ఫైనల్ డేట్ అంటే ఫిక్స్ అయితే చేయలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు సో ఈ విషయం అయితే పొక్కిందండి బయటికి సో ఏది ఏమైనప్పటికీ ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు అతితోనే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుందండి చూడాలి ఈ మంత్ మరి ఏది డిసెంబర్లో రెండు నెల పెన్షన్ ఇస్తారో ఒక నెల పెన్షన్ ఇస్తున్నారనేది ఏ చిన్న లేటెస్ట్ వచ్చినా మన ఛానల్లో తెలియడం అయితే జరుగుతుందండి సో వీడియోస్ ప్రత్యేక లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తోటి షేర్ చేయండి